పాటిస్తూ కరోనాను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. స్వీయ నిర్బంధంతోనే కరోనాను కట్టడి చేయవచ్చని, ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, ఐలేష్, స్వామి, భరత్, శ్రీశైలం, చిన్న తదితరులు పాల్గొని నిత్యావసర సరుకులను పేదలకు పంపిణీ చేశారు. అందరికీ నమస్తే. ఈరోజు మన హైదరాబాద్ డివిజన్లో రంగనాల గుట్టకి పోవడం జరుగుతుంది. ఎందుకంటే కరోనా వ్యాధి వ్యాప్తంగా లాక్డౌన్ పాటిస్తున్నాం కాబట్టి, ఎక్కడ ఉపాధి లేని వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి, ఈరోజు 2 క్వింటాల బియ్యము, అదేవిధంగా 50 కిలోల పప్పు, అదేవిధంగా 100 కిలోల నూనె ప్యాకెట్లు, అదేవిధంగా ఉల్లిగడ్డ, నిత్యావసర వస్తువులు పంచడం జరిగింది. దానికి సహకరించిన మా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఏదో విధంగా సాయం చేసి ఈ కరోనా వ్యాధి ఉన్నంత వరకు మనం బాధ్యతలని ఆదుకోవాలని